ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आत्मलाभात् परो लाभः नास्तीति मुनयो विदुः। అంటే ఒక్కటి బాగా తెలుసుకోగలిగినటువంటి అంశం ఏంటంటే, బయట ప్రపంచాన్ని కానీ లేదు ఈ దేహాన్ని కానీ ఇందులో నేను అనే ఒకడున్నాడు, వాడు వాడుకుంటున్నాడు. ఈ దేహం ఎవరి గురించి? నా గురించి. అంతేగాని దేహం గురించి నేను కాను, గుర్తుపెట్టుకోండి. నేనుంటే ఈ దేహానికి విలువ, నేను లేకపోతే ఈ దేహానికి విలువ లేదు. కాబట్టి ఈ దేహం నా గురించే కానీ నేను దేహం గురించి కాదు. అంటే భౌతికవాదం కొట్టేశారు అక్కడ. శరీరంతో మొదలవుతుంది భౌతికవాదం. కాబట్టి భౌతికవాదాన్ని ఒక్క మాటలో కొట్టేశారు. ఏంటంటే, నేనున్నాను కనుక ఈ దేహానికి విలువ, నేను లేకపోతే ఈ దేహానికి విలువ లేదు. కాబట్టి ఈ దేహం నాకు ఉపయోగపడేదే, పరికరం మాత్రమే, నేను ఈ దేహం కాను. ఎప్పుడైతే ఈ దేహం నేను కాను, ప్రాణం నేను కానని తెలిసిందో, బాగా చూడండి, దేహము ప్రాణము ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో భాగాలే అని తెలిసిందో, ఈ ప్రపంచం కూడా జడం. కానీ జడ ప్రకృతిని ఉపయోగించుకునేటువంటి చేతన అంశం ఒకటి ఉంది, అదేమిటి? నేను నేను అనేటువంటి ఆత్మ చైతన్యం. బాగా చూడండి, నేను నేను అనేటువంటిది ఆత్మ చైతన్యం ఉంది. ఆ ఆత్మ చైతన్యము బాగా గ్రహించండి. మేలుకున్నప్పుడు ఇదంతా ఎంత చేతనవంతంగా కనిపిస్తుందో. శరీరం మాట్లాడుతుంది, నవ్వుతుంది, తిరుగుతుంది, చూస్తుంది, పట్టుకుంటుంది, వింటుంది, తింటుంది, ఇవన్నీ క్రియలన్నీ చేతనవంతంగా జరిపేటువంటి క్రియలు ఏదైతే శరీరం నుండి వెలువడుతున్నాయో, ఇవన్నీ కూడా ఒక స్థితిలో జడమైపోతుంది. ఎప్పుడు? నిద్రలో. నిద్రలో ఇంత శరీరం కూడా జడంగా అలా కొయ్య ముద్దలా పడి ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రాణం ఆపేసాం అనుకోండి, కొంతసేపు ప్రాణం బంధించాం అనుకున్న, అప్పుడు చేతనత్వం లేకుండా పోయిందా? ఉంది. అప్పుడు ఇంకో స్టెప్ ముందుకెళ్లారంటే, ఈ శరీరానికి చేతనత్వాన్ని కలిగించేది ప్రాణం కాదు, ప్రాణాన్ని ఆపి కూడా మనం నిలబడుతున్నాం. అంటే ఏదుంటే ఈ శరీరం చేతనత్వంగా ఉందో అది ఏమిటి? మనసు, మనోబుద్ధులు. కాబట్టి బాగా చూడండి, ప్రాణాన్ని బంధించి కూడా మనిషి ఉంటాడు, కుంభించి ఒక నిమిషమో రెండు నిమిషాలు మూడు నిమిషాలు. ఇంకా ప్రాణాయామంలో మంచి పరాయణత్వం కలిగి ఉంటే, మంచి నిష్ట కలిగి ఉంటే, వాడికి స్థిద్ధి ఉంటే అరగంట సేపు, గంట సేపు, కొంతమంది నిర్వికల్పక సమాధిలో ప్రాణమే లేకుండా అలా శరీరాన్ని ఉంచి ఉంచుతారు, అలా ఊరికనే అలాగ ఒక చొక్కా తగిలించి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే ప్రాణం కూడా ఈ శరీరానికి చేతనత్వాన్ని ఇవ్వట్లేదు, మరేంటి? మనోబుద్ధులు. సరే, ఈ మనోబుద్ధులు ఈ శరీరానికి చేతనత్వాన్ని ఇస్తున్నాయంటే ఎప్పుడు ఇస్తున్నాయి? మనస్సు పడుకుండిపోతే శరీరం జడమైపోతుంది, మనస్సు మేలుకుంటే శరీరం చేతనత్వంగా ఉంటుంది. ఇప్పుడు మనకేం అర్థమైందని అంటే, బాగుందండి, మనస్సే ఈ శరీరాన్ని చేతనత్వంగా మారుస్తుంది. కాబట్టి ఇప్పుడు చేతనత్వం ఏంటిది? మనస్సు అని అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్సు కూడా పడిపోయిన పరిస్థితి ఒకటి ఉంది. ఏమిటది? గాఢ నిద్ర. అక్కడే ఉంది చైతన్య స్వరూపమైన ఆత్మ మాత్రమే ఉంది. అంటే మనసు కూడా చైతన్య స్వరూపం కాదు, మనసు కూడా ఒక పరికరం, సూక్ష్మ పరికరం. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి, దేహము జడం, ప్రాణము వచ్చిపోయేది, మనోబుద్ధులు మేలుకుంటే చేతనంగా ఉంటున్నాయి, పడుకుంటే శరీరం జడమైపోతుంది. కాబట్టి పడుకునే మనోబుద్ధులు కూడా నేను కాను. మరి నేనెవరు? చైతన్యాత్మ. నేనెవరు? ఆత్మ చైతన్యమే నేను. మరి ఎవరండి నేను? ఆత్మ చైతన్యం అయితే నేను నేను అని అంటున్నారు ఎవరండి? అది అక్కడే మనస్సు మేలుకుంటేనే నేను అంటాడు. మనస్సు పడిపోతే నేనుగాడు లేడు. బాగా చూడండి, కాబట్టి ఇక్కడ బాగా మనం విచారణ చేస్తే ఆ నేను అనేటువంటిది మనస్సే, మనోవికల్పమే, మనోభావనే. బాగా చూడండి, ఆ నేను అనేది మనోవికల్పము, ఆ నేను కూడా ఉపాధి జన్యమైనటువంటిది, అది సోపాధికం. అది అంతే కదా, ఆ నేను అనేది కూడా సోపాధికం. అంటే నేను అంటున్నామంటే అక్కడ మనస్సు అనే ఉపాధి ఉంది,
నేను అనకుండా ఉండగలుగుతున్నానంటే అది నిరుపాధికం, అది ఆత్మచైతన్యం. బాగా చూడండి. కాబట్టి ఇప్పుడు నిరుపాధికమైనటువంటి ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అదే నిజమైన నేను, అదే నేను. కానీ నేను నేను అని స్పందించే మనస్సు కూడా నేను కాను, అది కేవలం స్పందన మాత్రమే. బాగా చూడండి. ఇక్కడ శాస్త్రకారులు ఋషులు అన్నారు, ఆ ఆత్మచైతన్యాన్ని ఎవడైతే పొందుతాడో, ఎవడైతే ఆత్మచైతన్యమై భాసిస్తాడో, అంటే అనాత్మైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్ని పట్టుకోకుండా వీటికి విలక్షణమైనటువంటి ఆత్మచైతన్యమై ఎవడైతే ప్రకాశిస్తాడో, ఆత్మలాభాత్ పరో లాభ నాస్తి మునయో విదుహు, దానికంటే ఈ లోకంలో పొందవలసింది ఇంకోటి అన్యమైనది ఏది లేదు. కాబట్టి ఆత్మచైతన్యాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానము. దాన్ని దృష్టిలో పెట్టుకునే శంకరులు ఏం చేశారు నిన్న మనకు మొట్టమొదటి శ్లోకంలో, ఈ బయట కనిపించే ఈ ప్రకృతి మనోవికల్పము కదండి, ఇదంతా ఇదంతా మనోవికల్పం. జీవుడి యొక్క మనస్సు చేత కల్పించబడ్డటువంటిది ప్రకృతి, జీవకల్పన. బాగా చూడండి, ఇదంతా ఏమిటి, జీవ ప్రకృతిది, జీవకల్పన. అది బయట లేదయ్యా, లోపల ప్రతిబింబిస్తుంది, లోపల ఉంది, అది ప్రతీతమవుతుంది. లోపల ఉండేది కూడా ఎలా ఉంది, దేని మీద అధిష్టానమై ఉంది, చైతన్యం మీద. ఆ చైతన్యమే లేకపోతే ఈ మనస్సు అనేది పుట్టదు, నేను అనేవాడు పుట్టడు, వాడి యొక్క కల్పనలు రావు, కల్పనలు లేకపోతే బయట ఈ ప్రకృతి జీవ ప్రకృతి లేదు. కాబట్టి వీటన్నిటికీ అధిష్టానం ఏమిటి, చైతన్యమే. అయితే ఇది ఎలా గ్రహించాలి, జ్ఞానం కలిగితే ఈ చైతన్య స్థితి మనకు అవగతమవుతుంది. అమనస్క స్థితి అంటారు దాన్ని. అమనస్క స్థితి అని అంటే మనస్సు లేనటువంటి స్థితి. అంటే మనస్సు లేనటువంటి స్థితి అంటే మనస్సు లేకుండా అయిపోవడం అని కాదు అక్కడ అర్థం. మనస్సు ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు కంటే కూడా విలక్షణమైన ఆత్మ చైతన్యం నేను అని గ్రహించి అందులో నిలబడి ఉండగలగడమే అమనస్క స్థితి. అంతేకాని మనస్సుని చంపేయాలి, ఏం చంపుతాం. ఇప్పుడు అన్నాను మనస్సుని చంపేయాలి అని అన్నాను. మనస్సుని చంపేయాలి అనేది కూడా మనస్సే, గుర్తుపెట్టుకోండి, అది కూడా ఒక ఆలోచనే. ఇప్పుడు మనస్సుని చంపేయాలని ఒక ఆలోచన, దేన్ని ఇప్పుడు చంపాలి, మనస్సుని చంపాలి అనుకున్నది మనస్సుని. అర్థమైందా, చంపబడేది ఏమిటి, మనస్సు. రెండు ఒకటైనప్పుడు దేన్ని ఏది చంపుతుంది, చంపలేదు. కాబట్టి ఇక్కడ అమనస్క స్థితి అంటే చాలామంది యొక్క భావన ఏంటంటే మనస్సుని లేకుండా చేసేయాలి. అదే యోగులు చాలా తాపత్రయపడి ఆ మనస్సును అలాగ దాన్ని అణగించే ప్రయత్నం చేస్తారు, అణగదొక్కే ప్రయత్నం. అది కొంతసేపు అణగబడి ఉంటుంది, అణగదొక్కబడి ఉంటుంది, మళ్ళీ మేల్కొంటుంది. కాబట్టి యోగం కంటే కూడా ఇక్కడ మనకు జ్ఞానం శ్రేష్టము. యోగంలో మనస్సుని తాత్కాలికంగా ఉపశమనం చేస్తున్నాం, అణగదొక్కుతున్నామే కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు. అర్థమైందా, జ్ఞానం ఒక్కటే శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం అది, ఆత్మజ్ఞానము. యోగంలో ఆత్మజ్ఞానంతో పని లేదు వాడికి, మనస్సుని అణగదొక్కడమే వాడి సాధన. కాబట్టి అది క్రియ, అందుకని దాని పేరేంటి, క్రియాయోగము అని పెట్టాడు దానికి. క్రియ ఉంటే అక్కడ ఇంకా కర్త ఉన్నాడని అర్థం, అంతేనండి. క్రియాయోగము అని అంటే అక్కడ మనస్సుని పూర్తిగా లయం చేసేయడమే వాళ్ళ యొక్క స్థితి అనమాట. అంటే ఏమిటి, నిద్రలో ఎలా పడున్నారో అక్కడ కూడా అలా పడుంటారు, అమనస్క స్థితిలో. మళ్ళీ నిద్ర నుండి లేస్తున్నారా లేదా, అలాగనే ఆ అమనస్క స్థితి, ఆ యోగం నుండి మళ్ళీ లేస్తాడు వాడు. లేస్తే మళ్ళీ ద్వైతం, సంసారం, ప్రపంచం, మాయ అన్నీ ఉంటాయి వాడికి. కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమంటారంటే, ఈ తాత్కాలికమైన ఉపశమనం కోసం మనం పాకులాడకుండా శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాలి అని అంటే జ్ఞానం ఒక్కటే శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పవిత్రము అని అంటే అర్థం ఏంటంటే, పవిత్రం అంటే ప్యూర్ అనుకోకండి. జ్ఞానం కంటే పరమోత్కృష్టమైన సాధనం ఇంకొకటి లేదు, దేనికి, శాశ్వత పరిష్కారానికి. ఈ జీవత్వ భావాన్ని నిరసించడానికి జ్ఞానం కంటే వేరే మార్గం లేదు. యోగం తాత్కాలికంగా జీవత్వ భావాన్ని అణగదొక్కుతుంది కానీ శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వదు. జ్ఞానం ఒక్కటే శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. మరి ఈ జ్ఞానం ఏమిటి, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే
మరి ఆత్మజ్ఞానం అంటున్నారండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. ఏమిటా ప్రశ్న అంటే, ఇదంతా జీవ కల్పన అంటున్నారు, జీవుడు కల్పించింది అంటున్నారు, బాగుంది. మరి ఈ పాంచభౌతికమైన దేహం లేకపోతే ఈ ప్రకృతి, ఏదైతే పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయో, మూల పదార్థాలు, ఇవన్నీ ఎవరు కల్పించారండి? ఎలా పుట్టాయి ఇది? అది ఎలా ఆవిర్భావం అయింది? ఈ పంచభూతాలు కానీ, ఈ పాంచభౌతిక దేహం కానీ ఇవన్నీ ఎలా పుట్టాయి? ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, ఇక్కడ శంకర్లు అంటారు, మనకు రెండో శ్లోకం చెప్తారన్నమాట ఆయన. ఆ రెండో శ్లోకంలో అసలు ఇవన్నీ ఎలా పుట్టాయి అనే దాన్ని చాలా అద్భుతమైన శైలిలో ఆయన వ్యాఖ్యానిస్తారు. దానికన్నా ముందు మనం అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది, సృష్టి అంటే మన దృష్టిలో ఏంటంటే, ఇదిగో ఈ బిల్డింగులు, ఈ మేడలు, కంప్యూటరు, కెమెరా, ఇవి కాదు, ఇవన్నీ జీవకల్పనలు. ఇవి సృష్టి అని అంటే పంచభూతాలు, బస్ జీవుడు అంతే, అదే సృష్టి అంటే. జీవుడు ఉత్పత్తి చేసుకునేది సృష్టిలో భాగాలంటే అవన్నీ ఉరిన కల్పనలు. అవి ఇవి పక్కన పెట్టేయండి, పదార్థాన్ని పక్కన పెట్టేయండి. ప్రకృతి అంటే ప్రకర్షేణ కృతి యోగ్యత్వా ప్రకృతి, పంచభూతాలు, పంచభూతాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రకృతి, విలక్షణమైన ప్రకృతి. ముందు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి బయట, అంటే అవి వేదాలను ఒప్పుకో అన్నమాట. వాళ్ళు వాళ్ళెవరు వేదాలను ఒప్పుకోరు, వాళ్ళెవరు నాస్తికులు. అంటే నాస్తికులు, ఆస్తికులు అంటే, ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడు అన్నవాడు ఆస్తికుడని, భగవంతుడు లేడన్నవాడు నాస్తికుడని ఒప్పుకోకండి. వేదాల్లోనే భగవంతుడు కాదన్నటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది, సైశ్వర సాంఖ్యులు నిరీశ్వర సాంఖ్యులని, అంటే ఈశ్వరుడే లేడనేటువంటి సాంఖ్యం ఒకటి ఉంది. అంటే దేవుడున్నాడు లేడనే దాంట్లో కాదు ఆస్తికులు నాస్తికులు అనేది. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్ళు ఆస్తికులు, వేదం మాకు ప్రమాణం కాదు అన్నవాళ్ళు ఎవరైనా నాస్తికులే. ఈ కనిపించే పంచభూతాలు, ఈ పాంచభౌతిక దేహం నేను తయారు చేసుకోలేదు. ఇదిగో ఈ కెమెరా అంటారా, ఈ జీవ ప్రకృతి అంటారా, ఇది జీవుడు తయారు చేసుకుంది. కానీ పంచభూతాలు, పాంచభౌతికమైన దేహం, జీవత్వము ఎలా వచ్చింది? ఇది దేనివల్ల వచ్చింది? ఇది అదేమో ఎవరికి ఏం తెలియదు. కానీ ఏం తెలియకపోయినా మాట్లాడారు కొంతమంది, అదే పిచ్చ అన్నమాట. ఏం తెలుసుకోకుండా మాట్లాడారు వాళ్ళెవరు, నాస్తికులు. ఎలా వచ్చిందో వాళ్ళకేం తెలియదు, కానీ చెప్పేశారు, నోటుకు వచ్చింది చెప్పేశారు అన్నమాట. సో అలా చెప్పినటువంటి వాళ్ళల్లో ఒకరు ఏంటంటే యాదృచ్ఛికవాదం. ఏమంటారు? యాదృచ్ఛికవాదం. అంటే యాదృచ్ఛికంగా జరిగిపోయింది ఇది. పంచభూతాలు ఎలా వచ్చాయిరా, ఈ దేహం ఎలా పుట్టిందిరా, జీవుడు ఎలా పుట్టాడు, ఈ రకరకాల జీవరాశులు ఎలా పుట్టాయి. ఇప్పుడు చేపని మనం తయారు చేయలేదు, వండి తినమంటే తింటాం, కానీ చేపను తయారు చేయమనండి వీడు తయారు చేయలేడు. ఏ ఒక్కటైనా జీవరాశిని మనం తయారు చేయగలిగామా? సాలి పురుగును కానీ చీమను తయారు చేయండి చేయలేదు, చీమ దేహాన్ని తయారు చేయలేదు. అందులో ఉండే జీవేమిటో మనకు అర్థం కాదు. ఏముంది, ఏక దేహం మనం తయారు చేయలేము, అందులో జీవిని మనం అసలు కనిపెట్టలేము. ఇది ఈ శరీరాన్ని మనం తయారు చేయగలమా? మీరు సొంతంగా చేతుటి ఇలా తయారు చేయండి, చేయలేం. ఇందులో జీవత్వాన్ని మనం నింపలేం, ప్రాణాన్ని మనం తయారు చేయలేదు, భూమిని మనం తయారు చేయలేదు. కాకపోతే ఇదిగో ఈ పరికరాలు, పదార్థాల్ని మనం తయారు చేసుకున్నాం, మనం కల్పించుకున్నాం. ఇవి పక్కన పెట్టండి, ఇది మనం కొట్టిపాడేసాం, ఇది పదార్థవాదం, పక్కన పెట్టేయండి. కానీ ఈ సృష్టి ఏదైతే ఉందో, ప్రకృతి, పంచభూతాలు కానీ, జీవత్వం కానీ, ఇవన్నీ ఎలా పుట్టాయి అని అడిగితే, ఒకటి నాడు యాదృచ్ఛికంగా అలా పుట్టాయండి అంటే అలా వచ్చేసే అంతే. ఇది ఏంటండి ఇది? ఇప్పుడు ఎవరైనా ఈ కెమెరా ఎలా పుట్టిందని అన్నాం అనుకోండి, ఏమో అలా వచ్చేసింది అంతే. ఏమంటాడండి అండి? పిచ్చగారు అంటాడు. ఇవి యాదృచ్ఛికవాదం చెప్పేవాళ్ళు కూడా అంతే, వీళ్ళని యాక్సిడెంటలిస్ట్స్ అంటారన్నమాట. అలా యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది అంతే, యాదృచ్ఛికంగా అలా వచ్చేసింది పంచభూతాలు. జీవుడు కూడా అలా వచ్చేసాడు, ఏడు పని పట్టలేక వీడు ఎందుకు ఉంచి పడ్డాడు ఇక్కడ? అది పంచభూతాలు ఎందుకు ఉరిగిపడ్డాయి, మన నెత్తి మీద ఎందుకు పడ్డాయి? కాబట్టి యాదృచ్ఛికవాదులు యాక్సిడెంటలిస్ట్ అనమాట వీళ్ళు. అబ్బెబ్బెబ్బెబ్బే చిచ్చి, వాడు చెప్పేది తప్పు అని వాళ్ళలోనే ఒకడు బయలుదేరి కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించి, అబ్బెబ్బే ఇది యాదృచ్ఛికంగా రాలేదు, స్వాభావికంగా వచ్చాయి, దీన్ని స్వభావవాదం అంటారు. స్వాభావికవాదం అంటే న్యాచురలిస్ట్ అనమాట వీళ్ళు. అంటే ప్రకృతి అండి అంతే, దాని స్వభావం అది, ప్రకృతి స్వభావం. నీళ్ళు ఎలా వచ్చాయనంటే, నీళ్ళు అలానే వచ్చాయి, ప్రకృతి. దీన్ని స్వాభావికవాదులు అంటారు. ఈ స్వాభావికవాదులను అడగండి, ఒరే నువ్వు ఇందాక వాడిని ఖండించావు, లేదు లేదు యాదృచ్ఛికంగా జరగదు, ఇది స్వభావత జరుగుతుందని అన్నావు, ఆ
అసలు స్వభావమైన ఈ ప్రకృతి జడం కదా, జడ ప్రకృతిది. జడంలో ఎలా కదలికలు వస్తాయి? అలానే వచ్చేస్తాయి. పిచ్చివాడ, జడం ఎప్పుడూ పరిణామం పొందదు. ఈ వాయు, నీరు, అగ్ని, భూమి, ఈ జీవత్వము, ఈ కదలికలు ఇవన్నీ కూడా ఉన్నాయంటే స్వభావం ఎక్కడిది? దేని స్వభావం ఇది? స్వభావత ప్రకృతి, న్యాచురలిస్ట్ అంటారు వాళ్ళు. వాళ్ళు కూడా పోయారు. ఇంకొకడు ఉన్నాడు వీడికి పెద్దన్నయ్య, వాడెవడంటే శూన్యవాది. వాడేంటంటే అబ్బెబ్బే ఇవంతా కూడా శూన్యం నుండి వచ్చాయి అని, శూన్యం నుండి వచ్చిందని అన్నాడు. అందుకనే సర్వం శూన్యం శూన్యం అంటారు. ఎంత తేడా ఉందో చూడండి. వాడు శూన్యం అంటాడు, మన వేదం పూర్ణం అంటుంది. పూర్ణమదఃపూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. వాడు శూన్యం అంటాడు, మన వాళ్ళు పూర్ణం అంటారు. ఎంత తేడా ఉందో, భిన్నమైన తేడా. ఒరే, ఇంత అద్భుతంగా కనిపించే ఈ ప్రకృతి, పంచభూతాలు, ఈ జీవరాశులు, ఈ పదార్థం, ఇదంతా ఉందే, శూన్యం నుంచి వచ్చిందనంటే ఎలా వస్తుందిరా శూన్యం నుంచి? అసతః కథం సజ్జాయేత. శూన్యం నుండి ఏదైనా వస్తే ఒకవేళ శూన్యమే రావాలి, కానీ ఉన్న ఉనికి ఏదైనా బయటకు వస్తుందా చెప్పండి? ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, ఇలా అన్నాను అనుకోండి, ఏదైనా ఒకటి తయారవుతుందా? తయారవ్వదు. ఎవరు శూన్యం నుంచి ఏమీ తీసుకురాలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరు లేనిదాన్ని పుట్టించలేరు. అంటే ఆల్రెడీ వస్తువు ఉండాలి, ఉన్నది మన కంటికి కనబడట్లేదు, దాన్ని మన కంటి ముందుకి తీసుకొచ్చారు, అంతే జరిగింది అక్కడ. కాబట్టి అసతః కథం సజ్జాయేత, శూన్యం నుండి ఈ ప్రకృతి ఎలా వస్తుందిరా? ఇది ప్రకృతి, పూర్ణమైన ప్రకృతి ఇది. ఇవన్నీ శూన్యాలా? ఉన్నాయి కదా, మరి శూన్యం నుంచి వచ్చిందని ఎలా అంటావు నువ్వు? కాబట్టి శూన్యం కాదు, ఇది ఎక్కడి నుంచో వచ్చింది. ఎక్కడి నుంచి? ఇంకా వాళ్ళకి మాటలే. ఎందుకని? కారణం వెతకుండా ఊరికి ఎలా మాట్లాడుకుంటూ పోయారు. కాబట్టి వాళ్ళంతా కూడా వేద బాహ్యులు. ఎవరు? యాదృచ్ఛికవాదం, స్వాభావికవాదం, అలాగని శూన్యవాదం. వీళ్ళ ముగ్గురు కూడా వేద బాహ్య మతాలు, నాస్తిక మతాలే. సరే, ఇప్పుడు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినటువంటి ఋషులు ఆరుగురు ఉన్నారట. ఈ ఆరుగురు ఋషులు కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించి అసలు సృష్టి ఎలా జరిగిందో వాళ్ళు తపస్సు చేసి దర్శనం చేయడం మొదలెట్టారు. వాళ్ళు దర్శించారు కనుక వాటికి పేరు దర్శనాలు అని పేరు వచ్చింది. దర్శనాత్ దర్శనాని, దర్శనములు. ఏమిటా దర్శనాలు అని అంటే, న్యాయము మొట్టమొదటిది, వైశేషికము రెండవది, సాంఖ్యము మూడవది, యోగము నాలుగవది, పూర్వమీమాంస ఐదవది, ఉత్తరమీమాంస ఆరోది. బాగా చూడండి, ఈ ఆరు దర్శనాలన్నమాట. గౌతముడు న్యాయం, కణాదుడు వైశేషికం, కపిలుడు సాంఖ్యం, పాతంజలి యోగం, అలాగనే జైమిని పూర్వమీమాంస, వేదవ్యాసుడు ఉత్తరమీమాంస. ఈ రకంగా ఆరు దర్శనాలు ఉన్నాయి మనకు. దర్శనములు అనంటే దర్శించారు కనుక వాటికి పేరు దర్శనములు అని పేరు వచ్చింది. అర్థమైందా? బాగా గ్రహించండి. ఇక్కడ ఒక్కొక్క దర్శనాన్ని మనం చూస్తాం, ఒక్కొక్కడు ఎలా దర్శించాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆరుగురు ఋషులు ఒకరిని ఒకరు బెటర్ చేసుకుంటూ వెళ్ళారే, కానీ ఒకరిని ఒకరు ఖండించలేదు. అది గొప్పతనం. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారనుకోండి, ఈ సైంటిస్ట్ చెప్పింది ఆ సైంటిస్ట్ ఖండిస్తాడు, అంటే విరుద్ధమైనటువంటిది అన్నమాట. కానీ మన ఋషులు ఒకరినొకరు ఖండించలేదు, బెటర్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అంటే న్యాయ దర్శనానికి ఋషి గౌతముడు, అతను ఏం దర్శించాడు, అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ లోకంలో ఏది తయారవ్వాలన్నా పంచభూతాలే వాటికి కారణం. దేనికైనా సరే మూల ప్రకృతి ఏమిటి, దానికి కారణం ఏంటి? పంచభూతాలు. పంచభూతాత్మకమైంది ఈ ప్రకృతి. పంచభూతాల్ని వేరు చేస్తే ప్రకృతి అయిపోయింది అంతే, దేనికి దానికి అలా సపరేట్గా పడి ఉంటుంది. కాబట్టి గౌతమ ఋషి ఏం చేశాడంటే, ఈ నైయాయిక
దర్శనానికి గౌతమ ఋషి కదా కారకుడు, వాడు దర్శించాడు. అసలు ఈ ప్రకృతి అంతా పంచభూతాల నుంచి వచ్చాయి కదా, ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి బాగా ఆలోచించాడనమాట. ఏంటనంటే నీళ్లు, భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళల్లో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశంలో నుంచి వచ్చింది. బాగా చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది కదా, సిలిండర్లో ఖాళీగా ఉందంటే గ్యాస్ లేదని అర్థం. ఇప్పుడు ఖాళీగా ఉంది కనుక అక్కడ ఏం నింపాం మనం, గ్యాస్, ఆకాశాద్వాయు. ఇప్పుడు ఈ గ్యాస్ని మనం ఆన్ చేసి ఏమండి వెలిగించాం అనుకోండి, నిప్పు వస్తుంది. వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని వచ్చింది. ఇప్పుడు మనం బాగా చూడండి, ఒక గిన్నె పెట్టి ఒక ప్లేట్ పైన మూత పెట్టాం అనుకోండి, ఆ వేడికి ఉష్ణానికి చెమగిల్లుతుంది అది, అవునా? ఆ చెమగిల్లడం అనేటువంటిది ఏంటి, అగ్నేరాపహ. బాగా చూడండి, ఆ చెమ్మగిల్లిన దాన్ని మనం అలా పక్కన తీసి పెట్టాం అనుకోండి, తొడవకుండా అలా పక్కన పెట్టాం అనుకోండి, అది ఎండిపోతే అక్కడ ఇసుక రేణువులు తయారవుతుంది. అభ్య పృథివీ, ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనం పరిగెడతామా, బాగా రన్నింగ్ రేస్ చేయండి, చెమట కక్కుతారు కదా, చెమట వచ్చిన తర్వాత దాన్ని తొడవకుండా అలా ఉంచండి, ఒళ్ళంతా ఒకలా ఉంటుంది. అప్పుడు ఇలా అనండి, ఇలా అంటే పిరిపిరిగా మట్టి వస్తుంది, అంటే నీళ్ళ నుండి పృథివీ. బాగా ఆలోచించండి, ఇప్పుడు గౌతముడు బాగా దీన్ని దర్శించాడనమాట. ఓహో, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అభ్య పృథివీ, ఈ రకంగా వచ్చింది. ఈ పృథివీ నుంచి చెట్లు మొలుచుకొచ్చాయి, జీవరాశి పుట్టింది, ఇంక ఈ ప్రకృతి లాగుంది. అంటే జీవుడు, ఈ ప్రకృతి ఈ రకంగా తయారైంది. కానీ మొత్తానికి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, భూమి నీళ్ల నుంచి వచ్చింది, నీళ్లు అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుండి వచ్చింది. కానీ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, పరమాణువులు, వెళ్ళిపోయాడు అక్కడికైనా. పరమాణువుల నుండి ఈ ఆకాశం అనేది పుట్టింది. పరమాణువులే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాణువుల్లో కదలికలు ఏర్పడి ఆకాశం పుట్టింది, అక్కడి నుంచి వాయువు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. కాబట్టి గౌతమ ఋషి ఎక్కడ దాకా వెళ్ళారంటే, ఆయన ఈ ప్రకృతిని ఒప్పుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ పరమాణువులే ప్రకృతికి కారణం అన్నాడు గౌతముడు. కాబట్టి నైయాయికులందరూ కూడా పరమాణువులు ఈ ప్రకృతికి కారణం అంటారు. వెంటనే కణాదుడు ఋషి ఆయన ఈ గౌతముడు చెప్పింది విని, అబ్బబ్బబ్బబ్బా, ఆయన పరమాణువులు దాకా వెళ్ళాడు. అసలు ఈ పరమాణువుల్లో బాగా చూడండి, ఇక్కడ ప్రకృతి బయటికి వ్యక్తమైన తర్వాత ప్రతి దాంట్లో ఒక ద్రవ్యము, గుణము, క్రియ అని ఒకటి ఉంది. ద్రవ్యము, గుణము, క్రియ. ఇప్పుడు మనకు ఒక దానికి గుణం ఉందా, ఇప్పుడు చేపకి ఒక గుణం, మనిషికి ఒక గుణం, పశువుకి ఒక గుణం, గుణాలు ఉన్నాయా లేదా, క్రియలు ఉన్నాయా లేదా, ఒక్కొక్కటి ఒక్కో రకంగా క్రియలు ఆచరిస్తున్నాయా లేవా. ద్రవ్య భేదం ఉంది, గుణభేదం ఉంది, క్రియాభేదం ఉంది, అంటే ఇన్ని భేదాలు ప్రకృతిలో ఉన్నాయి కదా, ఇన్ని భేదాలు కలిపి ఒక్క పరమాణువులో కనిపిస్తున్నాయా లేదు. పరమాణువులే కారణం కాదు, పరమాణువులలో ఇన్ని రకాల గుణాలు రావడానికి ఏదో విశేషమైన అంశం ఉండాలి. కాబట్టి అది వైశేషిక దర్శనమైంది. ఏదో విశేషత ఉండాలి. ఏమిటా విశేషత, ద్రవ్య, గుణ, క్రియ అనేటువంటి భేదాలు ప్రతి దాంట్లో కనిపిస్తుంది. ఒక ద్రవ్యం ఇంకో ద్రవ్యం కంటే అన్యంగా ఉంది, ఒకదాని గుణం ఇంకో దానికంటే అన్యంగా ఉంది, ఒకదాని క్రియ ఇంకో దానికంటే అన్యంగా ఉంది. అంటే ఈ ద్రవ్య, గుణ, క్రియా భేదాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ప్రకృతిలో, ఈ భేదాలన్నీ కేవలం పరమాణువులోనే కాదు, ఇంకో దాంట్లో ఉండాలి. కాబట్టి దాన్ని వైశేషిక దర్శనం అన్నారు. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే, ఈ ఈ విశేషంగా ఈ మూడు భేదాలున్నాయి కాబట్టి పరమాణువుల్లోనే ఇవి కనిపించడానికి వీల్లేదు, ఇదేదో ఆపరేట్ చేస్తుంది, ఏదో ఒకటి ఉంది అని గ్రహించాడు. అంతవరకు కణాదుడు వెళ్ళాడు. కణాదుడు అంతదాకా వెళితే ఇప్పుడు కణాదుణ్ణి బెటర్ చేస్తాడు పాతంజలి. ఆయన ఏమంటాడంటే యోగ దర్శనంలో, అబ్బాయి ఇదంతా ప్రకృతి, ఈ ప్రకృతి కంటే
ఆ మూడున్నాయి చూసారా, ద్రవ్యము గుణ క్రియ అనేటువంటివి, ఇవన్నీ కూడా పురుషుడి యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆ పురుషుడు ప్రధానం, పురుషుడు అన్నమాట. ఆ పురుషుడి వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ ఇంకా బెటర్ చేసుకుంటూ వచ్చాయన్నమాట పూర్వమీమాంస శాస్త్రం. వాళ్ళేమంటారంటే పూర్వమీమాంస శాస్త్రం వాళ్ళు, అబ్బెబ్బే ఈ సృష్టికి కర్త ఒకడున్నాడు, వాడు లేకపోతే ఈ సృష్టి ఎక్కడ జరుగుతుంది? ఆ కర్త ఎవరు అని అంటే పరమాత్మ, పరమేశ్వరుడు. ఎందుకనంటే ఈ సృష్టి ఉపాదాన కారణం, ఆ కర్త నిమిత్త కారణం. కాబట్టి ప్రకృతి ఉపాదాన కారణం, మెటీరియల్ కాస్, ఇదంతా మెటీరియల్. కానీ మెటీరియల్ ని బాగా తయారు చేసింది ఎవరు? కర్త. ఇప్పుడు కొండ ఉందనుకోండి, మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి ఎవరు? నిమిత్త కారణం. కుమ్మరి లేకపోతే మట్టి తనంత తను కుండగా తయారవ్వగలదా? అవ్వలేదు. ఒట్టి కుమ్మరి ఉన్నాడనుకోండి, కేవలం మట్టి లేకుండా కుండ తయారవ్వగలదా? అవ్వలేదు. కాబట్టి ఒక కుండ తయారైంది అంటే దానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు ప్రధానమైన అంశాలు. కాబట్టి కనిపించే ప్రకృతి ఉపాదానం, దీన్ని తయారు చేసినటువంటి వాడు నిమిత్త కారణం పరమాత్మ. కాబట్టి మనం వాడి దగ్గరికి వెళితే సుఖంగా ఉండగలం, ఈ పదార్థాల దగ్గరికి వెళ్తే సుఖం ఉండదు. కాబట్టి వాడిని ఏం చేయాలని అంటే కర్మ చేసి యజ్ఞయాగాది క్రతువులతోటి వాడి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే పూర్వమీమాంస శాస్త్రులకి వాళ్ళకి ఏంటంటే శాస్త్రానికి దైవం వేరు కాదండి, యజ్ఞమే దైవం, యజ్ఞో వై విష్ణు. వాళ్ళకి యజ్ఞమే, అందుకనే మీరు చూడండి వాళ్ళని కర్మఠలు అని అంటారు అనమాట. అంటే వాళ్ళు కర్మ చేస్తూనే ఉంటారు అనమాట, యజ్ఞయాగాది క్రతువులు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూనే ఉంటారు వాళ్ళు కర్మ. ఎందుకని? ఈ కర్మ వల్ల వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్తారు, మోక్షానికి వెళ్తారని వాళ్ళ యొక్క భావన. కాబట్టి వాళ్ళు ఆ రకంగా దర్శించారు. ఇక ఆఖరికి వీళ్ళందరినీ కొట్టుకుంటూ వచ్చాడు ఎవరంటే సాంఖ్యుడు, కపిలుడు. ఆ కపిలుడు సాంఖ్య శాస్త్రాన్ని దర్శించాడు. సాంఖ్యము అని అంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య జ్ఞానం అన్నమాట. అంటే వీడు వచ్చేటప్పటికి జ్ఞానం మొదలైంది ఇక్కడ సాంఖ్యుడి దగ్గరికి. ఇక్కడ సాంఖ్య శాస్త్రం ఏముంటుందని అంటే బాగా చూడండి, దీనికి మానసోల్లాస వార్తికల్లో సురేశ్వరులు అంటారు అన్నమాట. దీనికి వార్తికం రాస్తూ మాయా ప్రధానం అవ్యక్తం అవిద్య అజ్ఞానమక్షరం అవ్యాకృతం చ ప్రకృతి తమ ఇత్యభిధీయతే. ఈ ప్రకృతి అంటే ఎలా పుట్టింది అనంటే సాంఖ్య శాస్త్రాన్ని దర్శించినటువంటి కపిలుడు అంటాడు, ఈ ప్రకృతి పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మాయా. ఏమిటంటాడంటే ఆయన, మాయా ప్రధానం అవ్యక్తం అవిద్య అజ్ఞానం అక్షరం అవ్యాకృతం చ ప్రకృతి తమ ఇత్యభిధీయతే. ఆ శ్లోకంలో ఎన్ని పెట్టేశారు చూడండి, మాయా అనేది ఒకటి, ప్రధానం అనేది ఒకటి, అవ్యక్తం అనేది ఒకటి, అవిద్య అనేది ఒకటి, అజ్ఞానం అనేది ఒకటి, అక్షరం అనేది ఒకటి, అవ్యాకృతం చ ప్రకృతి. ఇవన్నీ తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ ఏమీ లేదు, బాగా చూడండి, ఇక్కడ అవిద్య అజ్ఞానం అన్న రెండు ఒకటే. అర్థమైందే? మాయా ప్రధానం అవ్యక్తం అన్న అన్ని ఒకటే, సినోనిమ్స్ వాడారనమాట. దానికి ఎగ్జాంపుల్, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ. అవ్యాకృతం చ ప్రకృతి అంటే ఈ లోకంలో రెండే ఉన్నాయ్యా, వ్యాకృత ప్రకృతి అవ్యాకృత ప్రకృతి. అంటే ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇదంతా వ్యాకృత ప్రకృతి. ఇది కనబడకుండా ఉంటుంది చూసారా, అదేంటది? అవ్యాకృత ప్రకృతి. అంటే ఇప్పుడు మేలుకున్నప్పుడు మీరు అన్నిటినీ చూస్తున్నారు, నిద్రలో ఇవన్నీ పడిపోయాయి. అప్పుడు పడిపోయాయంటే పోయాయా? పోలేదు. ఎలా ఉంది? అవ్యాకృతంగా ఉంది. మేలుకోగానే వ్యాకృతమైంది, అంటే మేనిఫెస్టెడ్ అన్నమాట. మేనిఫెస్టెడ్ ప్రకృతి, అన్మానిఫెస్టెడ్ ప్రకృతి. వ్యాకృత ప్రకృతి అని అంటే మేనిఫెస్టెడ్ ప్రకృతి, వ్యక్తమయ్యున్న ప్రకృతి. అవ్యాకృత ప్రకృతి అంటే అన్మానిఫెస్టెడ్ ప్రకృతి అని అంటే అవ్యక్తము కాని ప్రకృతి. ఇది అవ్యక్తంగా ఉంటుంది అన్నమాట. నిద్రలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు భార్య లేదా నిద్రలో ఉంది, కొడుకు భర్త భార్య ఇల్లు వాడి డబ్బు వాడి హోదా వాడి ఆఫీసరా వాడి ఉద్యోగస్తుడా అన్నీ ఉన్నాయి. అందుకని ఉదయం లేవగానే అన్ని లేస్తున్నాయి. అంటే ఆ నిద్రపోయినప్పుడు ఎలా ఉంది అని అంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్ లో ఉంది. మేలుకోగానే మళ్ళీ అన్ని వ్యక్తమవుతున్నాయి, వ్యాకృతమవుతున్నాయి. బాగా చూడండి. మరి ఇక్కడే గొప్ప ఆలోచన వచ్చిందన్నమాట.
ఇది పడుకున్నప్పుడు అవ్యాకృతమయ్యి మేలుకుంటున్నప్పుడు వ్యాకృతమవుతుంది. అంటే ఎవడు దీన్ని పడుకోబెడుతున్నాడు, ఎవడు దీన్ని లేపుతున్నాడు? అక్కడ ప్రశ్న అన్నమాట. ఇప్పుడు అర్థమైందే? ఇప్పుడు మిగతా దర్శనాలన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు వీడు వేసిన ప్రశ్న ఏంటంటే, కపిలుడు మేలుకున్నప్పుడేమో నీకు ఎన్ని కనిపిస్తున్నాయి, పడుకోగానే ఇవన్నీ పడుకుండిపోతున్నాయి కదా, మరి వీటన్నిటినీ పడుకోబెట్టి అలానే ఉంచి మేలుకున్నప్పుడు మళ్ళీ అలానే వాటిని లేపేవాడు ఎవడు? ఇప్పుడు నిజంగా గుర్తుపెట్టుకోండి, పడుకున్నప్పుడు అన్ని పోయాయి అనుకోండి, ఉదయం లేవగానే పెళ్లి చేసుకున్న భార్యాభర్త, నువ్వెవరు? నువ్వెవరు అసలు? ఇంకేమిటి ఇక్కడ? ఈ పిల్లలు వచ్చారనుకోండి, ఉదయం లేచగానే వీళ్ళెవరు అని వాళ్ళు చూసి, వీళ్ళెవరని వీళ్ళు చూస్తే అసలు ఈ ప్రకృతి అంతా గందరగోళం అయిపోతుంది అసలు. అవునా? ఆ గందరగోళం లేకుండా హాయిగా జరుగుతుందని అంటే, బాగా చూడండి, నిద్రలో ఇవేవి పోవట్లేదు, నిద్రలో ఇవన్నీ పడుకుంటున్నాయి. మనసు పడుకున్నప్పుడు ఇవన్నీ పడుకుంటున్నాయి. అంటే ఏమైపోతున్నాయి అంటే, పడుకోవడం అంటే మనం పడుకోవడం అని పదం వాడుతాం, ఎందుకంటే ఎప్పుడు పడుకోవడం ఇష్టం కనుక. పడుకోవడం అనకూడదండి. అవ్యాకృతం అంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్, అంటే వాటికి ఇంకా గుణాలు క్రియలు ఏమి ఉండవు, అక్కడ ద్రవ్య రూపంలో ఉంటాయి అంతే. అలా పడి ఉంటుంది, ఒక స్మృతి రూపంలో ఉంటాయి. మళ్ళీ లేవగానే లోపల వాడు, లేవగానే భార్య భర్త ఇల్లు పిల్లలు సంసారం, వాడు ఆలోచనలు భావాలు ద్వేషం రాగం అన్నీ లేచిపోతుంది. వీటికి శత్రువులు మిత్రులు అందరూ లేచిపోతారు. అందుకనే రాత్రి పడుకున్నప్పుడు చూడండి, కేకలు వేసుకుని గొడవలు పెట్టుకుని పడుకుంటాం, మరి నిద్రలో హాయిగా పడుకుంటాం. ఉదయం లేవగానే మళ్ళీ అది గొడవలు మళ్ళీ ఎత్తుతాం, మళ్ళీ ఏమనుకున్నాను నిన్న, ఏమిటి రాలే అంటాం. మరి పడుకున్నప్పుడు ఇవేం లేదు, అవ్యాకృతం. మళ్ళీ ఉదయం లేవగానే వ్యాకృతం. బాగా చూడండి, నేను రాత్రి ఏదో ఘర్షణ పడి బాధపడి పడుకుంటాం అనుకోండి, నిద్రలో ఆ ఘర్షణ లేదు, బాధ లేదు, అనుభూతి లేదు, ఏమి లేదు, అన్ని పడిపోయి ఉంటాయి, అవ్యాకృతం. మళ్ళీ లేవగానే నిన్న ఇలా అన్నాడు కదా, మళ్ళీ వచ్చేస్తుంది, వ్యాకృతం. అంటే వాటిని పడుకోపెట్టేదెవరు, వాటిని లేపేదెవరు? అంటే ఇన్ఫ్యాక్ట్ శాస్త్రీయమైన భాషలో చెప్పాలంటే, వాటిని అవ్యాకృతం చేసేదెవరు, వాటిని మళ్ళీ వ్యాకృతం చేసేదెవరు? ఎవరు? ప్రశ్న. మాయాయాం బ్రహ్మ చైతన్య ప్రతిబింబానుషంగత మహత్కాలపుమాంసః స్యుః మహత్తత్వాదహంకృతిః. ఏమీ లేదయ్యా, జడమైంది. ఇలా అవ్యాకృతం చేయడం, వ్యాకృతం చేయడం జడానికి చేతనవుతుందా? జడం చేయగలదా పని? జడవస్తు ఈ పని చేయగలదా? ఒకదాన్ని పడుకోబెట్టడం, ఒకదాన్ని లేపడం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీ అబ్బాయిని మీరు పడుకోబెట్టి మీ అబ్బాయిని లేపుతున్నారంటే, మీరు మేలుకుని ఉండాలా లేకపోతే మీరు పడుకుని ఉండాలా? ఈ పని చేయాలంటే మీరు మేలుకుని ఉండాలి. అంటే మీరు మేలుకుని ఉండడం అంటే, మీరు చైతన్య స్ఫూర్తితో ఉంటే వాడిని పడుకోబెట్టచ్చు, వాడిని లేపచ్చు. మీరే చైతన్యం కోల్పోయి జడంగా పడున్నారనుకోండి, వాడిని పడుకోబెట్టడం కానీ లేపడం కానీ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఒక జడం దీన్ని ఇలా చేయలేదు. ఏదో ఒక చైతన్య స్వరూపమే, చేతన తత్వమే అవ్యాకృతంగాను వ్యాకృతంగాను చేయగలిగే శక్తి చేతనత్వానికే ఉంటుంది. కాబట్టి ఆ చైతన్య తత్వం ఏమిటి అంటే, సాంఖ్యమతంలో కపిలుడు అంటాడు చాలా అద్భుతంగా, ఏంటనంటే బ్రహ్మ చైతన్యం అది. ఏమిటది? బ్రహ్మ చైతన్యం. బాగా చూడు, ఇది మీకు అర్థమవ్వాలి. ఇది అర్థమైతే రెండో శ్లోకం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ చైతన్యం అయితే అవ్యాకృతం చేస్తూ దాన్ని మళ్ళీ వ్యాకృతం చేస్తూ ఉందో, ఆ చైతన్యానికి ఏం పేరు పెట్టారు అక్కడ? బ్రహ్మ చైతన్యం. సరే, ఈ బ్రహ్మ చైతన్యం ఎందుకండి చేయాలి? హాయిగా ఉండొచ్చు కదా, దీన్ని వ్యాకృతం అవ్యాకృతం ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను, మీరు పడుకోవడం లేవడం ఇవన్నీ ఎందుకు? హాయిగా ఉండొచ్చు కదా, చెప్పండి, హాయిగా ఉండొచ్చు కదా, చెప్పండి ఎందుకు? మీరు పడుకున్నప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయి, మళ్ళీ లేచినప్పుడు ఇవన్నీ లేస్తున్నాయి, ఈ పడిపోవడాలు లేవడాలు ఎందుకు? మీరు హాయిగా ఉండొచ్చు కదా. అదే ఉండలేకపోతున్నాం స్వామి, అది ఎందుకు? అసలు ఎందుకు లేస్తున్నాం? నిద్రపోతున్నాం, అసలు ఎందుకు లేస్తున్నాం మనం? అసలు లేవబట్టే కదా ఇదంతా. కొన్ని ఆయ పడుకోండి, పడుకుని ఉండలేకపోతున్నాం కదా, లేచిపోతున్నాం కదా. పోనీ లేచేలా ఉండగలుగుతున్నాం అంటే అది లేదు, మళ్ళీ పడుకుంటూ పోతున్నాం. ఎందువల్ల ఈ పడుకోవడం లేవడం అంటే అవ్యాకృతము వ్యాకృతం అనేది జరుగుతూ ఉంది, దీనికి కారణం ఏంటి అంటే, ఇక్కడ కపిలుడు అంటాడు, మాయాయాం బ్రహ్మ చైతన్య ప్రతిబింబం అనుషంగత. ఏంటనంటే ఏమీ లేదు, శుద్ధమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యంలో మాయా అనేటువంటిది కలవడం వల్ల, మాయా అనేటువంటిది
అక్కడ పొడచూపడం వల్ల ఆ బ్రహ్మ చైతన్యంలో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక ఉపాధి తయారవుతుంది. శుద్ధమైన చైతన్యంలో మాయ అనేది ఇదవ్వడం వల్ల ఉపాధి తయారవుతుంది. ఏమిటి, నీళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, అందులో బుడగ వచ్చిందంటే కారణం ఏంటి, ఏమిటి చెప్పండి, అక్కడ బుడగకి కారణం ఏంటి చెప్పండి, గాలి వాయు. నీటికి నీళ్లు బిందువులు ఉన్నాయి కదా, నీటి బిందువులు, వాటిలో గాలి దూరుతుంది. ఆ బిందువుల్లో గాలి దూరినప్పుడు ఏ ఏ బిందువుల మధ్య గాలి ఆవరింపబడిందో ఆ బిందువులన్నీ కలిపి ఒక రూపం పొందుతుంది, అదే బుడగ. అంతకంటే ఆ బుడగ నిజానికి ఏమిటి చెప్పండి, నీరే. అలాగనే బ్రహ్మ చైతన్యంలో మాయా అనేటువంటి దాని యొక్క తత్వం వల్ల ఒక బుడగ పుట్టింది, అదే ప్రకృతి. ఇన్ఫాక్ట్ ఆ ప్రకృతి ఏమిటి ఇప్పుడు, చైతన్యమే ప్రకృతి, జడం కాదు. బాగా చూడండి ఇప్పుడు, ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది మనకు, ఏమండి ఇక్కడ నీళ్లు వేరు గాలి వేరండి, కాబట్టి తగిలింది లేచింది, మరి ఇక్కడ బ్రహ్మ మాయా రెండు వేరా, కాదు. మాయా అని అందుకే వాడారు, రెండు కాదు కనుక. మాయా అంటే యామా సామాయా, ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపించే శక్తి కలిగిందే మాయా. ఏంటండి మాయా అంటే, మరి ఏంటండి, ఏమి లేనిది ఉన్నట్టుగా కనిపించడం ఏమిటండి, ఏమీ లేదు. రజ్జు సర్పవత్, అక్కడెక్కడో ఒక పాముని చూశాం, ఓ వీడు భయపడిపోయి గనగనగనగన వణికిపోతున్నాడు. వీడు వణికిపోతున్న వీడిని ఒక్కసారి ఆపే, ఏంట్రా ఎందుకురా వణికిపోతున్నాడు అంటే, పాము 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 అని కేకలేసాడు. ఒకసారి లైట్ వేసాను దాని మీద, తాడది. ఇప్పుడు వాడికి కూడా నవ్వు వచ్చింది. నిజంగా చెప్పండి, ఏదో పాము అనుకుని భ్రమపడ్డాడు, భయపడ్డాడు, ఇప్పుడు అది ఏం కనిపిస్తుంది, తాడు. అంటే ఏమిటైందనంటే, చీకటిలో ఉన్న పదార్థం మనకు కనపడకపోవడం ఒక రజ్జు దర్శనం అవుతుంది, సర్పభ్రాంతి పోతుంది. మరి సర్పము భ్రాంతి అని ఎప్పుడు తెలిసింది వాడికి, రజ్జు తెలిసినప్పుడు. రజ్జు తెలియనంత వరకు సర్పమే సత్యం అనుకున్నాడు, భయపడ్డాడు. అర్థమైందా, అంటే లేనిది ఉన్నట్టుగా ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో అనిపిస్తున్నంతసేపు ఈ ప్రకృతి తప్పదు. అలాగనే మాయా అంటే అర్థం ఏంటంటే, లేనిది ఉన్నట్టుగా ఉంటుంది. ఆ బ్రహ్మ చైతన్యంలో ఈ మాయా అనేటువంటి దాని యొక్క ఉపాధి వల్ల ఈ ప్రకృతి ఏర్పడింది. ఏమేం వచ్చిందండి ఇప్పుడు ఆ బ్రహ్మ చైతన్యంలో మాయా ఉపాధి వల్ల ఏం కలిగింది అని అంటే, మహత్, మహత్తత్వం ఏర్పడిందట ఒకటి, తర్వాత కాలం, రెండోది ఏమిటి కాలం, మూడోది పురుష, మూడు వచ్చాయట. ఈ మాయా ఉపాధి వల్ల బ్రహ్మ చైతన్యంలో ఏం ఏర్పడింది, మూడు ఏర్పడింది, మహత్తత్వం, కాలం, పురుష. పురుష అంటే జీవుడు, జీవత్వం. బాగా చూడండి ఇప్పుడు, నేను నేను అని స్పందిస్తుంటాను చూసారండి, ఆ జీవత్వం అనమాట, ఆ చేతన అంశం, ఆ జీవత్వం. ఇప్పుడు బ్రహ్మ చైతన్యంలో మాయా అనే ఉపాధి వల్ల మూడు ఏర్పడ్డాయి, మహత్తత్వం, కాలము, జీవుడు. పురుషుడంటే జీవుడు, పురుషుడంటే పురౌ ఉషతి వసతి అంటే పురం, ఒక దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు జీవుడు ఎప్పుడు. అర్థమైందా, జీవుడు ఎవరు, దేహాన్ని అంటిపెట్టుకున్నాడు, ఆ దేహానికి నవద్వారాలు ఉంటాయి, పురం ఉంటుందన్నమాట, పురం అది. కాబట్టి పురం అంటే దేహం అని అర్థం, దేహాన్ని అంటిపెట్టుకున్నవాడు దేహదారి జీవుడు. కాబట్టి ఇక్కడ పురుషుడంటే ఎవరర్థం, జీవుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ చైతన్యంలో ఏమి లేదు, కానీ మాయా ఉపాధి వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి, మహత్తత్వం, కాలం, జీవ. ఇప్పుడు బాగా చూడండి, ఈ మహత్తత్వం అనేటువంటిది ఏమిటి చేసింది, ఈ మహత్తత్వం నుండే అహంకృతి, మహత్తత్వం నుంచి ఒకటి పుట్టిందట. ఏమిటి అహంకృతి, అహంకారం పుట్టిందట. అహంకారం అంటే మనం అనుకున్నట నేను నేనని అహంకారం, అది కాదండి, అక్కడ సమిష్టి అహంకారం అనమాట. అర్థమైందా, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను చూడండి, మీరు మేలుకోవాలంటే ఏం మేలుకోవాలి చెప్పండి, మీరు లేవడం అంటే ఏం లేస్తుంది అక్కడ, నేను అనే అహంకారం లేస్తుంది అక్కడ, అంతే. అది లేస్తేనే అన్నీ లేస్తున్నట్టు. అంటే ఈ శరీరంలో అన్నీ లేవాలి అని అంటే నేను అనే అహంకారం లేవాలి, అలాగని ఈ ప్రకృతిలో అన్నీ బయటికి వ్యక్తం అవ్వాలంటే సమిష్టి అహంకారం లేవాలి, అదే పురుషాహంకారం అంటారు. అంటే అది ఈశ్వర అహంకారం అనమాట, అది సమిష్టి అహంకారం, టోటల్ ఈగో అంటారు దాన్ని, దీన్ని ఇండివిజువల్ ఈగో అంటారు, శరీరంలో ఉండేదాన్ని దాన్ని టోటల్ ఈగో అంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే అది ఈశ్వర అహంకారం, అది ఇదేమిటి
జీవాహంకారం, ఇది వ్యక్తి అహంకారం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో కళ్ళు తెరవాలంటే అహంకారం లేస్తే కళ్ళు తెరుస్తాం. ఎక్కడి ప్రకృతి బయటికి వ్యక్తం అవ్వాలంటే ఏం లేవాలి? అహంకారం, ఈశ్వర అహంకారం లేవాలి. అంటే ఈశ్వరుడికి కూడా అహంకారం ఉందండి. ఎస్, అహంకారాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్న అహంకారం అని అంటే అహం 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 ఇది అభిమాని అహంకార. అంటే అహంకారం అంటే మన తెలుగులో ఏంటంటే నేను చేశానండి, ఇది నేను దానం చేశాను, ఇది నేను మాట్లాడాను అని దాన్ని అహంభావం, అహత్వ ప్రకటన అది, అది తప్పు. కానీ అహంకారం అనేది శుద్ధమైంది. అది జీవభూతాన్యహంకార కృష్ణుడు చెప్తాడన్నమాట భగవద్గీతలో. జీవుడిలో ఉండే అహంకారము, ఈశ్వరుడిలో ఉండే అహంకారము, రెండు నేనే అంటాడు కృష్ణుడు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఈ శరీరం, ఈ పిండం, ఈ ప్రకృతిలో ఇవన్నీ వ్యాకృతం అవ్వాలంటే నేను అనే అహంకారం లేవాలి. సమిష్టి అయినటువంటి ఈ ప్రకృతిలో పంచభూతాలు వ్యక్తం అవ్వాలంటే ఏం రావాలి? ఈశ్వర అహంకారం రావాలి. బాగా చూడండి, మహత్తత్వంలో నుంచి వచ్చిందే అహంకారం. కాబట్టి ఇప్పుడు మాయలో, మాయా అనే ఉపాధి వల్ల మూడు పుట్టాయి, మహత్తత్వము, కాలము, జీవుడు. ఈ మహత్తత్వం నుంచి ఏం పుట్టింది? మళ్ళీ అహంకారం. గుర్తుపెట్టుకోండి, ఈ అహంకారం ఏం చేస్తుందనంటే ఇప్పుడు బాగా చూడండి, సత్వ రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఉన్నాయి మాయకి, అవునా? మాయా అనేదాన్ని ముందు మనం ఏమనుకున్నామనంటే ప్రధానం అన్నాం కదా, మూల ప్రకృతి అన్నాం కదా. మాయా అనేటువంటిది మూల ప్రకృతి. మూల ప్రకృతి అనంటే ఈ ప్రకృతి, పంచభూతాత్మకమైన ప్రకృతికి మూలం ఏమిటనంటే ఆ మూల ప్రకృతి ఏమిటి? త్రిగుణాత్మకమైన ప్రకృతి. అందులో త్రిగుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉంటాయన్నమాట. అది కేవలం సత్వరజస్తమో గుణాలుగా ఉంటే దాన్ని మూల ప్రకృతి అని అంటారు. అది మళ్ళీ వ్యాప్తి చెంది అది వ్యాకృతమైతే ఇదిగో ఈ ప్రకృతి కింద తయారవుతుంది, పాంచభౌతికమైన ప్రకృతి అవుతుంది. కాబట్టి మాయా అనేటువంటి మూల ప్రకృతిలో మూడు తత్వాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి త్రితత్వాలు. ఇప్పుడు ఏం చేసిందనంటే ఈ మహత్తత్వం నుంచి పుట్టిన అహంకారం ఏం చేసిందనంటే ముందు తమో గుణంతో కలిసింది, తమో గుణాన్ని తెచ్చుకుంది. ఈ అహంకారం తమో గుణాన్ని తెచ్చుకున్నప్పుడు ఏమొచ్చిందనంటే తామసాత్స్యురహంకారాత్ ఖనిలాగ్న్యంబు భూమయః. కపిలుడు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? తామసాత్స్యురహంకారాత్, తమో గుణము అహంకారం చేత వచ్చిన కలిసినప్పుడు ఏం పుట్టిందనంటే ఖ అంటే ఆకాశము, నిలా అంటే అనిలుడు, అంటే ఎవరు? వాయు, అగ్ని, అంబు అంటే, అంబు అని అంటే నీళ్లు, భూమయః భూమి మొదలగునవి పంచభూతాలు పుట్టాయి. అహంకారంతో తమో గుణం కలిస్తే పంచభూతాలు పుట్టాయి. మళ్ళీ ఊరుకుందా? అహంకారంతో సత్వగుణం కలిసింది. ఇప్పుడు సత్వగుణం కలిస్తే సాత్వికాత్స్యాదహంకారాత్ అంతఃకరణధీంద్రియం మనోబుద్ధిరహంకారశ్చిత్తం కరణమంతరం. ఇప్పుడు ఆ అహంకారంతో సత్వగుణం కలిసినప్పుడు ఏం పుట్టిందయ్యా అనంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి సూక్ష్మ ఇంద్రియాలు పుట్టాయి. బాగా చూడండి, ఇంకోటి ఈ అహంకారం ఇంకా ఊరుకుందా? రజోగుణం మిగిలింది, దాన్ని కూడా పట్టుకుని పెళ్లి చేసుకుంది. దశరథుడికి ముగ్గురు భార్యలు అన్నాం కదా, ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైక అని. కౌసల్య, సుమిత్ర, కైక పక్కన పెట్టండి, ఇక్కడేమో వీడు అహంకారి, వీడికి ముగ్గురు భార్యలు ఎవరు? సత్వరజస్తమో గుణాలతో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు ఏం పుట్టింది? తమస్సుకి ఏం పుట్టాయి? అహంకారం, తమస్సు కలిసినప్పుడు పంచభూతాలు పుట్టాయి. సత్వగుణం కలిసినప్పుడు అహంకారంతో ఏం పుట్టింది? సూక్ష్మేంద్రియాలు పుట్టాయి, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు. ఇప్పుడు రజోగుణం కలిసింది, ఏం పుట్టింది అంటే పంచ ప్రాణాలు పుట్టాయి. ప్రాణ అపాన వ్యాన ఉదానము అనేటువంటి సమానమనేటువంటి పంచ ప్రాణాలు పుట్టింది రజోగుణంతో. ఏమీ లేదు, ఇది అష్టమూర్తములు, ఇది అంతే. సింపుల్గా చెప్పుకోవాలంటే పంచభూతాలు, అర్థమైందే? పంచభూతాలు, అలాగనే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు, జీవతత్వం ఇందులో ఉంది. ఈ దేహం ఏంటి? పాంచభౌతిక దేహం. ఈ దేహం ఎప్పుడు పుట్టింది? ఒక టైంలో పుట్టింది, ఇంకో టైంలో నశిస్తుంది, కాలం. కాబట్టి ఈ మూడే ప్రకృతి, అంతకంటే ఏం లేదు. దేశము, కాలము, జీవుడు, ఈ మూడే ప్రకృతి. దట్ ఈస్ కాల్డ్ టైం, స్పేస్ అండ్ సబ్స్టెన్స్, అంతే. అర్థమైందే? స్పేస్,
టైం అండ్ సబ్స్టెన్స్, అదే ప్రకృతి అంతే. సబ్స్టెన్స్ అంటే జీవుడు, గుర్తుపెట్టుకోండి. టైం అంటే కాలం, స్పేస్ అంటే ఇదిగో పంచభూతాలు, ఆకాశాది పంచభూతాలు. ఈ మూడే ప్రకృతి. ఈ మూడు ఎలా పుట్టాయండి? బ్రహ్మ చైతన్యంలో మాయా అనే ఉపాధి వల్ల ఈ మూడు పుట్టాయి. అర్థమైందా? కాబట్టి ఈ మూడు ఇలా పుట్టడం వల్ల సాంఖ్య మతంలో కపిలుడు అంటాడు, ఇవి మొత్తం 24 తత్వాలుగా చతుర్వింశతి తత్వాన్ని. ఏమిటి 24 తత్వాలట? ఎన్నైంది ఇప్పుడు? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఎన్నైంది? 20. ఇక నాలుగు ఏంటంటే మనోబుద్ధి చిత్త అహంకారం. ఈ నాలుగు మొత్తం ఎంత? 24 తత్వాలు ఈ ప్రకృతి. మరి జీవుడండి? జీవుడు ప్రకృతి కాడు. జీవుడు ఎవరండి? భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అద్భుతంగా చెప్పాడు కృష్ణుడు. అర్జున, జీవుడున్నాడే వాడు ఈ ప్రకృతికి సంబంధం లేదు, వాడు నా యొక్క గుణం, నా ప్రతిబింబం వాడు బస్. మరి ఈ పదార్థాలు ఇవన్నీ కూడా మాయ నుంచి పుట్టింది. పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు, 24 తత్వాలు కూడా ప్రకృతిది, మాయది. అందుకనే కృష్ణుడు కూడా చాలా సున్నితంగా మనకు ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? మమ మాయా దురత్యయా, ఈ 24 తత్వాలు నా మాయయ్యా. అది చాలా దుర్మార్గురాలు దాని జోలికెళ్ళకు. కాబట్టి ఇక్కడ బాగా గ్రహించండి. ఇప్పుడు ఈ ప్రకృతి ఎలా పుట్టింది? మాయా ఉపాధితో ఆ బ్రహ్మచైతన్యం నుంచి 24 తత్వాలు వచ్చాయి. 24 తత్వాల్లో మాయా అనే ఉపాధి వల్ల, అజ్ఞానజన్యం వల్ల జీవత్వం అనే ప్రతిబింబం ఇక్కడ ఉండడం వల్ల, ఆ జీవుడు ప్రతిబింబించడం వల్ల ఆ జీవుడు ఈ మాయా ప్రకృతి కలిపి ఈ సంసారమైంది, ఈ సృష్టి అయింది, ఇలా కలిగింది అని కపిలుడు అంటాడు. ఇక్కడ వరకు దర్శనాలన్నీ వస్తాయి. దీన్ని శంకరులు ఎలా డీల్ చేస్తారో మనం చూస్తాం మళ్ళీ క్లాసులో. హరి ఓం తత్సత్.